మీరు ఇవన్నీ 98లో బొబ్బిలి పులివాటిలో రాశారు కదా, 98 తర్వాత మళ్ళీ రాజకీయాలు మారాయి. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం బాగా దగ్గర అయ్యాయి బీజేపీ టీడీపీ. ఇప్పుడు ఇటీవల పరిణామాలు కూడా మనం చూస్తే కూడా చాలా గజిబిజి, చాలా గందరగోళం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, ఎట్లా చూస్తారు మీరు ఇవన్నీ? ఇప్పుడు బీజేపీ అట్టి ఇది ముందు నుంచి పొత్తు విషయంలో, ముందు ఆయన యునైటెడ్ ఫ్రంట్ వచ్చినప్పుడు వాజ్పేయి గారితో ప్రభుత్వంలో వేరే నాయుడు అంతా మంత్రిగా ఉన్నారు, బాలయ్య గారిని స్పీకర్ చేశారు. తర్వాత మళ్ళీ ముందు యునైటెడ్ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ అన్నారు, లెఫ్ట్ ఫ్రంట్తో కలిసి ఆ రోజున ఉండి గత చరిత్ర అండి అంత. ఆయన పచ్చి అవకాశవాదండి, మనకు తెలిసింది ఏంటంటే అవకాశవాదండి, అంతే వాస్తవం చెప్పుకోవాలండి, ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ అండి. అంచేత ఏంటంటే ఎప్పటికీ ఆ ఎండగూడి పట్టడం, అవసరం ఇల్లా పార్టీలు మార్చడం, అభిప్రాయాలు మార్చుకోవటం, నిన్నటిదాకా 4 సంవత్సరాలు కాపురం చేసి పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లలు కాదు డిఎన్ఏ టెస్ట్ చేసుకోమంటే తప్పండి. మోడీతో కాపురం చేశాడండి, ఒకే బెడ్ మీద పడుకున్నారు, అన్నీ తిరిగారండి. తిరుపతి లడ్డు ఎన్ని లడ్డు ఇచ్చారు, ఎన్ని లడ్డులు ఇచ్చుంటారో, ఎన్ని శాలువాలు వేసి ఉంటారో, మోడీ గారి ఇంట్లో ఎన్ని ఉంటాయో మనకు తెలుసండి. ఆయనే చెప్పాడు 29 సార్లు 29 సార్లు వెళ్ళినప్పుడు లడ్డు పెద్ద లడ్డు అండి, మనం చిన్న లడ్డులు కూడా కాదు. మరి వెంకయ్య నాయుడు గారు అంత అనుభవజ్ఞుడు కదా, ఈ ఇన్ని పిల్లి మొగ్గలు ఉన్నా ఎందుకని ఈయన ఎప్పుడు వెంటేసుకొని తిరగడం, వాళ్ళిద్దరు దాదాపు జంట గౌరులాగా ఒకటే అన్న భావన రావడం, ఇది ఎలా జరిగింది? మీకు ఇద్దరు బాగా తెలుసు కదా. అందరూ బాగా తెలుసు. అయితే అయితే వెంకయ్యనాయుడు గారు ఏంటంటే పాపం ఆయన ఏంటంటే స్టేట్ అంటే అభిమానం ఉంది, చేయాలని తపన ఉందండి, చేద్దాం అనుకున్న టైంలో ఆయన మీదే అమిత్ షా కాంబినేషన్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ బ్రేక్ అయిపోయిందండి. మోడీ అమిత్ షా కాంబినేషన్ చాలా ఆ కాంబినేషన్కి ఈ కాంబినేషన్ చాలా ఈక్వేషన్స్ ఎక్కడ కుదరవండి. వీళ్ళిద్దరు కాంబినేషన్ చూసి అమిత్ షా చేసినటువంటి ప్లాన్ ఇద్దాను, నాయుడు ఇద్దరు ఒకటి అయిపోయారు అనేటువంటిది. ఆయన మీద ఏమో కొన్ని ఎంక్వైరీస్ పెట్టడం, సీక్రెట్గా జరపడం, ఆయన ఇండిపెండెంట్గానే క్యాబినెట్ మినిస్టర్లు కౌరంపించి 7 రెండు కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ ఉండగా ఆంధ్రప్రదేశ్ గురించి ఏమేమి చేశారు, డెవలప్మెంట్ ఏం చేశారు, మీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందని రివ్యూ మీటింగ్ పెట్టడం, మీ నెట్ని అమిత్ షాని మోడీ సహించలేకపోయారండి. ఒక క్యాబినెట్ మినిస్టర్ ఈ స్టేజ్కి వెళ్ళిపోవటం వాళ్ళకి అంగీకారం కాదండి. అందరూ గుజరాత్ టీం అండి, అది మా గుజరాతీ టీం అంటే మనకు తెలుసు కార్పొరేట్ టీం అదంతా, వాళ్ళకంతా వ్యాపారమే కావాలండి. ఈ మళ్ళీ మధ్యలో ఇంకొక వ్యాపారంలో దొరికితే వాళ్ళు ఒప్పుకోరండి, వీళ్ళిద్దరు వ్యాపారం వాళ్ళకి నచ్చలేదండి. సీతారామరాజు గారు, మళ్ళీ మనం ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తే ఒకే ఒక ప్రశ్న ఇస్తాను నేను ఆ ఘట్టం గురించి. మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి, మీ ఆవేదన ఆగ్రహం ఇవి. రామారావు గారు పదవీచ్యుతులైన తర్వాత మనోధైర్యంతో ఉన్నారు, మళ్ళీ మరో పోరాటానికి సిద్ధమవుతున్నారని ఒక వాదన. ఆయన పూర్తిగా మానసికంగా చాలా కృంగిపోయారు, నీళ్లు కాడడం, కన్నీరు మున్నీరు అయిపోయి ఇంకా ఆయన ఒక విధంగా చాలా బాధలో మునిగిపోయారు అనేది, ఈ రెండింటిలో దేంతో మీరు ఆ దశలో ఆయనకు చాలా దగ్గరగా ఉన్నారు కదా, దేంతో మీరు ఏకీభవిస్తారు? ఏం జరిగింది అప్పట్లో ఆయన పరిస్థితి పదవీచ్యుతులు అయిన తర్వాత? రవి గారు ఆయన మానసికంగా కృంగిపోవటం, అదేవిధంగా రాజకీయంగా ఆయన కుదేలైపోవటం రెండు కలిసే జరిగినాయండి. ఆ రెండు తట్టుకోలేకపోయాడండి, అప్పటికి ఆయన హెల్త్ బాగోలేదండి, చాలా డిప్రెషన్లో ఉన్నాడు ఆయన. నేను సరిపోవటానికి ముందు రోజే ఎంట్రీ చేశాను, చాలా మంచి ఇంటర్వ్యూ ముందు రోజే, జస్ట్ నాకు తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా నాకు ముందు ఆవిడ చేసిందండి, పుష్ప సుబ్రహ్మణ్యం ఆవిడ ఇంటర్వ్యూ చేసింది, అదే రెండే లాస్ట్ ఇంటర్వ్యూ. నేను అక్కడ రామారావు దగ్గర ఉన్నప్పుడు దేవినే నెహ్రూ పెద్ద గిన్నెతో పట్టుకుని వచ్చారండి, నేను ఇంటర్వ్యూ చేస్తాను. రామారావు నాగేశ్వరరావు సినిమా చూస్తున్నారు పల్లెటూరు పిల్ల, చూస్తే ఆయన ఫోన్ చేశారు నాగేశ్వరరావుకి, బ్రదర్ మనం పాత సినిమా చూస్తున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా మంచి సినిమా బాగుంది, ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే, ఏదో ఆయన ఏదో నేను కూడా టీవీ చూస్తున్నా ఏదో చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఈయన నెహ్రూ ముందు రోజు పట్టుకొచ్చాడు అది పెద్ద గిన్నెతో వచ్చాడు, మార్నింగ్ నేను ఇంటికి వెళ్ళేప్పటికి పట్టుకొస్తే ఏంటి బ్రదర్ అని అన్నారు. కొత్తగా మనం కృష్ణా రివర్ అప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయండి, ఫ్లడ్స్ వచ్చి సీజన్ అనమాట, ఫ్లడ్స్ వస్తే ఏ మంచి చేప పడుతున్నారు కృష్ణాజే పులుసు అంటారు దాన్ని, పులుస పులుసు వండించి పట్టుకొచ్చాను మీకు ఇష్టం అని. ఎంత ఉందండి? 50 మంది సరిపోతుంది, ఎంత పెద్ద గిన్నెలు అండి, క్యాన్లో పట్టుకొచ్చాడు ఆయన. ఎన్ని కేజీలు చేపతే అంటే రామారావుతో పాటు 10 మంది భోజనం చేస్తారని ఉద్దేశంతో అందరిని పిలుస్తారండి. ఆయన అన్న తర్వాత పెట్టండి బ్రదర్, ఎన్నేసుకు తిందాం బాగుంటుంది దాంట్లో అన్నారు. ఆయన టేస్ట్ మంచి టేస్ట్ తెలుసాడు, మంచి భోజన ప్రియుడండి, గొప్ప భోజన ప్రియుడండి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు సీట్ పట్టుకెళ్తే పలానా సీట్ కావాలని వాడు ఆయన కోస్తాటి సీటు నన్ను అడిగి మరీ తెప్పించుకునేవారండి. అలాగే కోస్తా ఫిష్ ఏట్ల నుండి ఏట్లు చింతకాయ
కూర అది బాగా వండుతారు, మేము డివిఎస్ రాజు గారు పట్టుకొచ్చేవారు, అది ఎక్కడ ఉన్నా పట్టుకురండి తినేసి చచ్చిపోవాలనిపిస్తుంది. అలాంటి అంటే ఆ టేస్ట్ చెప్పడం కోసం అటువంటి తినేసి పోవాలంట అని చేత అటువంటిది అంట. అయితే ఆ పులుసు పట్టుకొచ్చాయండి. అయితే నేను ఎక్కడ బయట భోంచేది జనరల్గా, ఈవెన్ మీడియా కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ భోంచేసాను. అయితే బ్రదర్ భోంచేద్దాం అన్నారు సార్, నాది అయిపోయిందని చెప్పి. ఏం అప్పుడే భోజనం ఏంటి అన్నారు. లేదు అయిపోయింది సార్, మీరు చేస్తాండి, కొంచెం కింద మోహన్ వాళ్ళు పిఎస్ వాళ్ళంతా ఉన్నారండి, వేణుగోపాలకృష్ణ అని అతను ఉన్నాడండి, ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ అండి. అప్పటికే ఈయన తప్పుకున్నారు, జయప్రకాష్ నారాయణ గారు వెళ్ళిపోయారు. నాకు బాధ ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట అన్నారు సార్, వేటకి నేను మర్చిపోలేను అది. ఈ ఎపిసోడ్ అంతా ఆయనే పాపం మీడియేటర్గా పనిచేస్తారు, భుజంగరావు గారిని ఇద్దరు కలిసి తిరిగేవారు, చంద్రబాబు నాయుడు దిగాడందరితో లైజానింగ్ చేశారు, ఏదో విధంగా ఆయన్ని కాపాడాలి. అన్నీ అయిపోయి ఫెయిల్ అయిన తర్వాత నారాయణ జయప్రకాష్ నారాయణ ఎంతవరకు వచ్చింది సార్ అని అడిగాను నేను. స్టిల్ ఇది ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన అవసరం. ఏం చేస్తారంటే ఆయన ఒక మాట అన్నారు జయప్రకాష్ నారాయణ, రామారావు చచ్చిపోవటం మంచిది సార్, ఇంటి ఆయన ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఆయన బతకూడదు సార్, ఎందుకంటే ఇంత అవమానం జరిగి వాళ్ళు ఇంత ఎలా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆయన చెప్పలేక బాధనంతా మనసులో ఉన్నటువంటి బాధను చెప్పడం కోసం ఒక్క మాట అన్నాడు. నేను చెప్పలేని విషయాలు విన్నాను, వినకుండా విషయాలు విన్నాను. భుజంగరావు గారు నాకు బాగా ఇష్టం, సోషలిస్ట్, ఆయన సోషలిస్ట్ మూమెంట్ నుంచి వచ్చిన వ్యక్తులు, ఆయనకు బాగా సన్నిహితుడండి. బహుశా ప్రకాశం పార్టీ కార్యాలయం అదంతా మొత్తం ఆయన పెద్ద వయసు అప్పటికి ఆయన ఆయన చూసేవారండి. అన్నారు అది నాకు బాధ వేసింది, ఏంటి మీరు ఎలా అంటున్నారు ఏంటి సార్ అన్న, నాకు మంచి ఫ్రెండ్ అండి. అయితే జరిగిన పరిణామాలు అలా ఉన్నాయి, సింహం ఇంక ఉండకూడదన్న, ఒకసారి ఓడిపోయిన తర్వాత ఉండకూడదు, లైఫ్లో ఓడిపోయింది జరిగింది అదండి. అని చేతను నీ వలన నా వలన ఆయన సినిమాల కర్ణుడి ఉంది కదండి, కుంతి వలన చేత నా చేత వరమడిగిన కుంతి చేత వాసుకి చేత వాసు అరయంగా కర్ణుడికి ఆర్కుడి చేత. అలాగే రామారావు గారికి ఆయన ఏ డైలాగ్ చెప్పాడో అందరి వల్ల ఆయన మరణం వచ్చింది, వీళ్ళందరి వల్ల ఇందులో అందరూ ఉన్నారండి, ఈ పాత్రలన్నీ ఉన్నాయండి. అని చేత వాస్తవం నిజంగా జరిగింది అండి సార్. అని చేతను రామారావు గారు మనోవేదన, ఆయన జరిగినటువంటి అవమానం చరిత్రలో మన మన రాష్ట్ర చరిత్రలో పెద్ద ఎపిసోడ్ అండి అది, ఒక భాగం ఉంది చరిత్ర, ఒక భాగం అది. అచేతనం ఏంటంటే రామారావు గారు పాప ఎక్కువ ఇష్టపడింది ఏంటంటే ఏదో చేయాలి తప్పనండి. ఆయన ఒక మాట చెప్పాడు సార్ కమ్యూనిస్ట్, మీరు రాసిన రిపోర్ట్లను బట్టి ఆయన ఇద్దరు ముగ్గురు మంత్రుల మీద కూడా చర్య ఆ రోజు ఇంటర్వ్యూ చెప్తే మధ్యలో ఆగిపోయింది సార్, చేపల పులుసు పట్టుకొచ్చారు కదా అక్కడ ఆగిపోయామండి. అది పట్టుకొచ్చిన తర్వాత ఆయన ఆ రోజు పెద్ద పెద్ద ముక్కలు ఇంత ముక్కలు వేసుకుని ఇంత పులుసు తినేశారు. మళ్ళీ సాయంకాలం ఉంది మన్నాడు పొద్దున్నాడు, థర్డ్ డే ఇది జరిగిందండి, ఆయన చనిపోయాడు. మేము ఫస్ట్ డే నైట్ అంత అది ఆ వయసులో ఆయన ఏ టెన్షన్లోనో ఏదో రుచి కోసం బాగుందనో మై మర్చిపోయి తినేసింది సందర్భం అండి. అది అది తెలుసో తెలుసో చేసింది, టేస్ట్ బాగుంది, చాలా మంచి షేప్, అప్పటికప్పుడు పట్టుకొచ్చాడు ఆయన. జరిగిందండి, మీరు ఇప్పుడు లక్ష్మీభారత గారు అడని చెప్తారు, ఆవిడ తెలిసే విషయం. అంటే నేను అనుకున్నది ఏంటంటే అది తినటం వల్ల కూడా కొంత ఎఫెక్ట్ ఇచ్చింది ఆయన హెల్త్ కానండి, ఎందుకంటే బాగుని ఆరోగ్యం ఉంది ఆయన, అంతంత మాత్రమే ఉంది. అంతే దాన్ని ఆయన ఏదో కుట్ర చేశారు, సిబిఐ ఎంక్వైరీ జరపాలి, చంపేశారు అన్నట్టు వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి అంత అలా జరిగిపోవచ్చు, నాకు కూడా పొద్దుటి వరకు తెలియలేదు. మార్నింగ్ మన ఖమ్మం జిల్లా కలెక్టర్ చేశారు ఉషారాణి గారని, ఆవిడ నాకు మంచి ఫ్రెండ్ అండి, కుప్పం కూడా చేశారు ఆవిడ. ఆవిడ ఫోన్ చేశారు, మీకు తెలిసిందా లేదా ఇంకానని, ఏంటి మేడం అన్నాను నేను. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ చేశాను, ఎన్టీ రామారావు పోయారండి తెల్లవారు గట్లా అన్నారు. ఆవిడే ఫోన్ ఫస్ట్ ఫోన్ ఆవిడ రిసీవ్ చేసిన వెంటనే పరిగెత్తి జరిగింది అదే స్టేజ్ నవ్వు ఉన్నారు, ఇప్పుడు సర్వీస్లో ఉన్నారు. ఆవిడ హస్బెండే కాంతారావు, డాక్టర్ కాంతారావు మన ఇప్పుడు చిత్తూరు ఎస్పీగా పనిచేశాడు ఆయన. కాంతారావు గారు దీనికి ఉన్నారు కదా టాస్క్ ఫోర్స్కి, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్కి ఆయన. అది రైల్వేలో కూడా చేశారు. చేస్తే చెప్తారు ఏంటంటే అండి, రామారావు గారుకి చాలా కారణాలు ఉన్నాయి సార్, ఇది డీప్ రూటెడ్ కాన్సర్ట్స్ అండి. విజయమాలయ దగ్గర నుంచి మోహన్ మెకిన్స్ దగ్గర నుంచి అందరూ పాత్రధారులే సార్. ఇందులో మనకి మన గురుగారు అనేవారండి, రాజగురు వారి రాజగురు ప్రధాన పాత్ర పోషించారు అప్పుడు ఎన్టీ రామారావు దింపేసాడు. అప్పుడు ఆయన రాజగురు ఆయనే కదండి, ఇంతమంది అండి.
అయితే రామారావు గారు ఎందుకంటే స్థల మీరు నాకు తీరండి సార్, ఆయన బడం తిప్పని రాజకీయం అసలు అవమాన భారం మరణించలేరండి. ఆయనతో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ చెప్తుంటారండి, ఆయనతో తిరిగినటువంటి వాళ్ళు సినిమా షూటింగ్లోను నారాయణరావు గారు, నారాయణరావు గారి మీద కూడా రెండు మూడు సార్లు కోపగించారు.